డిపాజిట్లు గల్లంతైనవి. రెండు పార్టీల ఓట్లు కలిపితే కూడా డిపాజిట్ రాలి వాళ్ళకి. పోనీ అది రెండు కలుపుదాం అట్లానే డిపాజిట్ వస్తుందా అంటే రెండు పార్టీల ఓట్లు కలిపితే కూడా నిజామాబాద్ లో డిపాజిట్ రాలేదు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వచ్చింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 728 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వస్తే బీజేపీ 56 కాంగ్రెస్ 29. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? విజయం అద్భుతమైన వార్ వన్ సైడ్ ఏకపక్షంగా నిజామాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. నిన్నటిదాకా ఇంత మాట్లాడేది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ల కంప్లైంట్లు, ఫిర్యాదులు, సోషల్ మీడియాలో విపరీత ప్రచారాలు, టీవీల ముంగట ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆర్భాటాలు, ఎన్ని చేయాలో అని చేసారు నిజామాబాద్. సేమ్ అదే పరిస్థితి హుజూర్ నగర్ లో కూడా చేశారు. ఓ పా గవర్నమెంట్ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు, బురద జల్లే కార్యక్రమాలు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మీరు ఎన్ని చెప్పినా కూడా హుజూర్ నగర్ లో కానీ నిజామాబాద్ లో కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఇవాళ నిజామాబాద్ ఫలితాలే రేపు దుబ్బాకలో కూడా పునరావృతమవుతాయి. నేను కార్యకర్తల్ని, టీఆర్ఎస్ శ్రేణులని ఈ సందర్భంగా నేను కోరేది, మనం ఈ వీళ్ళు మాట్లాడేటువంటి గాయగత్తాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మన వైపు ఉన్నారు. మన హుజూర్ నగర్లో స్పష్టమైంది, ఇవాళ నిజామాబాద్ ఎన్నికల ఫలితంతో కూడా స్పష్టమైంది. మనం కార్యకర్తలం, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులం, ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాం. మనం ప్రజలు మన పక్షాన్ని ఉన్నారు, మనం ప్రజల పక్షాన్ని నిలబడతాం. అందువల్ల నేను శ్రేణుల్ని కూడా కోరేది ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోదాం. చక్కగా మనము మన ప్రచారాన్ని మనం చేసుకుంటూ పోదాం. ఇంటింటికి మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్ని వివరిస్తాం, అభివృద్ధి కార్యక్రమాల్ని వివరిస్తాం, చేసింది చెప్తాం, చేయబోయేటువంటి విషయాలు చెప్తాం. ఈ రెండు పార్టీల డిపాజిట్ గల్లంత చేసే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలి. వీళ్ళు చేసే ఈ సోషల్ మీడియా ప్రచారాలు, ఈ గ్లోబల్స్ ప్రచారాలు, ఈ ప్రెస్ మీట్లలో టీవీల ముంగట ఊకతప్పుడు ఉపన్యాసాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఉపన్యాసాలు, ఇదే గ్లోబల్స్ ప్రచారం హుజూర్ నగర్లో చేసిండ్రు, నిజామాబాద్ లో చేసిండ్రు, కానీ ఫలితం మనం చూసినాం. పెద్ద మెజార్టీతో ప్రజలు టీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. రేపు దుబ్బాక్. Subscribe us and press the bell icon for more interesting updates.